దేవరకొండ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని 2వ వార్డులో 18.5 లక్షలతో 10 లక్షలతో చేపడుతున్న సిసి రోడ్డు డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. దేవరకొండ మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఆయన అన్నారు. పట్టణ ప్రగతిలో ప్రతి నెల మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. దేవరకొండ పట్టణంలో ప్రణాళిక బద్దంగా పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయని త్వరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణపు పనులు పూర్తి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. దేవరకొండ మున్సిపాలిటీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని ఆయన అన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ, మార్కెట్ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మ కృష్ణయ్య, రైతు బంధు అధ్యక్షులు శిరందాసు కృష్ణయ్య, వైస్ చైర్మన్ రహతాలి, కమిషనర్ వెంకటయ్య, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హనుమంత్ వెంకటేష్ గౌడ్, మాజీ చైర్మన్ వాడిత్య దేవేందర్, కౌన్సిలర్లు ఏఈ రాజు తదితరులు పాల్గొన్నారు.